సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది, భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతకుడి, తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద చెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడలా వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధినుందును. యెహోవా యందు భయభక్తులకు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు, దానికేమీ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్లువారు పాతాళ కూపములో ఉన్నారనియు వానికి ఎంతమాత్రమును తెలియలేదు.